పక్షి ఉత్సవాలను లైవ్ ద్వారా చూద్దాం. ఎన్నంటే నాయకుడుగా, ఏ అంటే ఎదిగిన బిడ్డే బాలకృష్ణ. కుటుంబ పరంగా తెలుసా, కుటుంబ పరంగా బాలకృష్ణ అంటే బి అంటే బాబు గారి యొక్క, ఏ అంటే అబ్బాయి అయిన ఎల్లంటే లోకేష్కి, ఏ అంటే అల్లుడుగా చేసుకోవాలని, కే అంటే కూతుర్నిచ్చి, ఆర్ అంటే రక్త సంబంధంగా, ఐ అంటే ఇంట్లో ఉన్నటువంటి, ఎస్ అంటే సిస్టర్కి, హెచ్ అంటే హృదయపూర్వకమైన ఆనందాన్ని, ఎన్ అంటే నందమూరి వంశానికి, నారా వంశానికి, ఏ అంటే అందించిన అధినాయకుడు అయ్యా బాలకృష్ణ. అంత గొప్పవాడవయ్యా నువ్వు. అటువంటి మీరు ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపడంలో ఆ తండ్రి గారి యొక్క ఆశీస్సు మీకు ఎల్ల వేళలా ఉండాలని హృదయపూర్వక కోరిక. అందుకే జనాల చేరిక, ఈ ప్రాంతానికి మీరే ఏలిక, ఏ కార్యక్రమమైనా మీ వంశానికి తేలిక, అందులో మీ బావగారి కూడిక, అది మా యొక్క కోరిక. ఇది ప్రజలు మీకు ఇచ్చిన కానుక, ఏదైనా తప్పులుంటే వద్దు సార్ కినుక, నిలబడండి ప్రజల వెనక, మోగించండి మీ చప్పట్ల జనక జనక అని తెలియచేస్తూ వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ అండ్ ఐటీ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక విద్యా సంస్థను నిర్వహించుకుంటున్న క్వాలిటీ పని చేస్తే ఆయనలో ఉంటుంది రియాలిటీ. అందుకే ముఖ్యమంత్రి గారు అప్పగించిన బాధ్యత మైనారిటీ, వారే గౌరవనీయులు మన పల్లె రఘునాథ్ రెడ్డి గారు. వారికి ఇంటి పేరు కావచ్చు పల్లె, ప్రజాసేవ తప్ప వారికి వేరేది పల్లె. అటువంటి మహనీయమైన వ్యక్తి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం సార్. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రైస్ మానిటరింగ్, కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శ్రీమతి పరిటాల సురిత గారికి ఇదే మా స్వాగతం, సుస్వాగతం. అమ్మా, నీలాంటి బిడ్డతో పులకించిందమ్మా ఈ నేల. అంకితంలో సేవలో మీ ఆయన రగిలే జ్వాల. పాడాడు తల్లి సేవకు జోల, పట్టించుకో తల్లి ఇతరుల గోల, సర్దుకోపోయినాడు తల్లి ఎలా గోల. ఆయన వల్లే నిలబడింది అనంతపురం రగిలే జ్వాల. ఆ వంశమే సునీత పరిటాల. ఆ తల్లి ఈ రోజున ప్రజలకు ఇంత అన్నం పెట్టాలన్న ముఖ్యమంత్రి గారి ఆలోచనకి పౌర సరఫరాల శాఖను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రజలకి టైము పాటించకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో క్రైము, తప్పైతే ఆయన చేస్తాడు బ్లేము. సేవ ఆయనకు ఆనందమైన గేము, అందుకే తెలుగుదేశానికి తెచ్చాడు నేము. ఆయన మదిలో ఉంది ఎంతో స్కీము, ఆయన తెలుగు ప్రజల డ్రీము, అందుకే వాళ్ళంతా ఆయన టీము. మీరే సార్ ఉన్నారు కాము. వాతావరణం అయింది బాగా వాము. హృదయపూర్వక స్వాగతం. ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ఆనరబుల్ చీఫ్ విప్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కల్వ శ్రీనివాసులు గారికి మా సాదర స్వాగతం, సుస్వాగతం. ఆనరబుల్ గవర్నమెంట్ విప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ యామిని బాల్ గారికి మా స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ యామిని బాల్ గారు, ఆనరబుల్ చైర్పర్సన్ జిల్లా ప్రజాపరిషత్ అనంతపురము శ్రీ డి చమన్ సాబ్ గారికి మా స్వాగతం, సుస్వాగతం. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హిందూపూర్ శ్రీ నిమ్మల కిష్టప్ప గారికి స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి మేము ముఖ్యమంత్రి గారిని అడిగాం, సార్ అద్భుతం సార్ మీ పరిపాలన అంటే, మణిగారు చదువుకున్నవారు మీకు కూడా తెలియదా, నేను ఒక పని చేస్తున్నానంటే నా టీము, నా మంత్రివర్గము, నా కార్యకర్తలు నాకు ఎంతో అండదండ ఉన్నారు కనుకనే నేను ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేయగలుగుతున్నాను అంటే అది కేవలం ప్రజల అండదండ, వారి సేవే నా అజెండా, ఎగరాలి మూవన్నెల జెండా, ప్రజల జీవితాల మీద పడకూడదు ఎండ అని తప్పిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు. సార్ మీకు ఎంత వస్తుంది సార్ సేవలో ఇంత డేరు, అన్ని కార్యక్రమాల మీద ఎట్ట తీసుకుంటారు సార్ కేరు, నిలబెట్టారు సార్ అన్నగారి పేరు, చంద్రబాబు నాయుడు గారు అనే ఆ పేరు జనాలు గుండెల్లో, ఆ పేరు ఆర్థిక లోటులో కూడా చేస్తున్నారు సార్ పోరు,
మీ కృషిని ఎవరు మర్చిపోరు. ప్రజలే సార్, సార్ తెలుగుదేశం వేరు, ఇక ఎవ్వరు చేయలేరు సార్ వేరు. కార్యకర్తల మీద తీసుకోండి సార్ కేరు. అందుకే టైంలో మేము ఇచ్చాం స్పేరు, అందులో మీరు మాకు ఇచ్చారు షేరు. ప్రతిసారి మీరే విజయం సాధించి తీరు అని చెప్తున్నది ఈ ఊరు. ఇక ఎప్పుడు కాదు తారుమారు, ప్రజల గుండెల్లో మీరు షికారు. ఇతర ప్రతిపక్షాలు అయిపోయినా బేజారు, అది చెప్పడానికి వచ్చాను సార్ ఈ బజారు. టీటీడీ చైర్మన్ శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారికి ఇదే మా సాదర స్వాగతం. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీమతి సమంతకుమణి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఆయనకు తెలిసింది ఒకటే అడుగుజాడ, దాని పేరే ఏడు కొండల వాడ. అదే ఆయన నీడ, ఆ మహానుభావుడి పేరే కృష్ణమూర్తి చదలవాడ. వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. సమంతకుమణి గారికి స్వాగతం పలుకుతూ డాక్టర్ గే ఆనంద్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సమయాభావం లేనందువలన, అందరిని గురించి చెప్పలేకపోతున్నందువలన, ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు ఇతర కార్యక్రమాలతో మళ్ళా విజయవాడకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన సమయం అయినందు కనుక ఇతరులు మనస్ఫూర్తిగా క్షమింపజెందుగా హృదయపూర్వకంగా కోరుతున్నాను. శ్రీ బచ్చల పుల్లయ్య గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ మెట్టు గోవిందరెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, స్వాగతం పలుకుతూ లేపాక్షి ఉత్సవాలకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తూ శ్రీ జి తిప్పస్వామి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. శ్రీ పయ్యావుల కేశవ్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారికి స్వాగతం. వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ